మండలం గొంగులూరు గ్రామంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం 300 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా అబ్కారీ సూపరింటెండెంట్ చంద్రయ్య, సిఐ సుబ్రహ్మణ్యం పాల్గొని ఈ విధంగా మాట్లాడారు. గౌడ కులస్తులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అనేక పథకాలు పెడుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఈత వనాలను పెంచాలని గౌడ కులస్తులకు తెలిపారు. సంఘం నాయకులు వెంకటేశం గౌడ్, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, తేజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఈ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో, నీరా లేక తాటి తల్లి కానీ, తాటి తాటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, తాటి బెల్లం కానీ, ఈత చెట్ల ద్వారా ఈత బెల్లం కానీ, ఈత చక్కెర కానీ, ఇలాంటి వాటికి భవిష్యత్తులో చాలా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా ప్రభుత్వం కూడా దీనికి అనుకూలంగా ఏమైనా చర్యలు తీసుకుంటుంది కాబట్టి వీటన్నింటిని కూడా మీరు ఉపయోగించుకొని ఈత పారిశ్రామిక సహకారం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా అందిస్తాం. దీనికి సహకరించిన గ్రామ సర్పంచ్ గారికి, గీత కార్మిక సహకార సంఘం సభ్యులకు, బాధ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు.